మరి మీ అమ్మ మీద తెలుసా నిజంగా మంచి ప్రశ్న అడిగిన నాన్నలేడని అమ్మని తెలుసా ఆమెకు ఏమన్నా కూర బిడ్డ అన్నదా లేకపోతే ఎందుకు రానదా? నేను చిన్న కొడుకు నువ్వు పెద్ద కొడుకు కాడికి పోయి చూసి రాపోరా అని అన్నది. అంతేనా? మేము కూడా ఫుల్ సపోర్ట్ అన్న అమ్మది. రామారావు అంటే అదొక కొంచెం ఉండాలి. అతని మనవడు పిచ్చి అనేది ఉండాలి. కానీ ఇప్పుడు పిచ్చి అనేది ఉండాలి. కానీ ఇంత పిచ్చి ఉండదు తమ్మి. ఎందుకంటే ఓ ఆయన ఏ మనిషి వా లేకపోతే ఏంద్రా అయ్యా గంతగానం పక్కన వలిగిపోయినాయి కాళ్ళు. ఇటువంటి పని చేయాలంటే ఫస్ట్ తల్లిదండ్రుల కోసం ఏమైనా చేయాలి. ఎన్టీఆర్ కోసం చేసిన, నేను రామ్ చరణ్ కోసం చేసిన, నాకు ఆళ్ళు దేవుళ్ళు వీళ్ళు దేవుళ్ళు కాదు నా ఆయన, ఫస్ట్ తల్లిదండ్రి దేవుళ్ళు. నీకు ఎందుకు ఇంత పిచ్చి ఎన్టీఆర్ అంటే? ఎన్టీఆర్ అంటే ప్రాణం అన్న. ఎన్టీఆర్ అంటే ప్రాణం. చచ్చిపోదానికి అరే అమ్మ సావుడు ఇదేంద్రా జన్మనిచ్చింది కళ్ళ తల్లిదండ్రి అయితే నువ్వు ఎవరి కోసమో ప్రాణం ఇస్తా అంటావు? ఇది ఎక్కడ కథ నాకు అర్థమైతే కాదు. ఎట్టరా ఇట్లా అయితే మళ్ళా ఎప్పుడు కలుస్తావు ఏం కథ? మళ్ళీ ఆయన లేడుగాడే, ఆయన ముంబైలో ఉండుగా. ఇంటికానకైనా పోతున్నా దేవాలయం చూసేస్తా. ఎన్టీఆర్ అన్న వెళ్ళి దేవాలయం అన్నా చూసేస్తా. పూలు కొబ్బరికాయలు ఆర్తికాపురం అగరబత్తులు అగ్గిపేటలు తీసుకుపోతున్నావా? ఇచ్చి పట్టుకొని కాలినడకన వస్తే నీకు ఆడదాకా నువ్వు పోగలుగుతాను ఎట్లా అనుకుంటున్నావు? నా గుండె దేరంతో ఒక్కొనే బయలుదేరినా నేను కావాలని. ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఖమ్మం నుంచి హైదరాబాద్ హైట్ నగర్ అయితే చేరుకున్నావు, నీకు మధ్యలో ఎవరన్నా టచ్ అయ్యారా? మధ్యలో టచ్ అయ్యారంటే కొంత మన ఫ్యాన్స్ అయితే టచ్ అవుతున్నారు. నార్మల్. మరి నువ్వు అన్నం ఏడ తింటున్నావు? అన్నం. హాయ్ హలో నమస్తే, తెలుసు కదా నేను మీ విజయ్. ఓ మనోడు అయితే చూడుర్రి జూనియర్ ఎన్టీఆర్ గారి కోసం అయితే ఖమ్మం నుంచి అయితే పాదయాత్ర చేస్తున్నాడ. మరి ఆయన ఎన్ని రోజుల నుంచి పాదయాత్ర చేసిండు? ఏం కథ? కాలు వలిగేంత పొక్కులు వచ్చేంత చెప్పు లేకుండా మనోడు పాదయాత్ర అయితే చేస్తుండు. అసలు ఏంది, ఏం సంఘటన, ఎక్కడి నుంచి వచ్చిండు, ఏంది అనేది ఒకసారి అడుగుదాం. తమ్ముడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏం కథ? గోపాయగూడెం గ్రామం, తిరునాపాలెం మండలం, ఖమ్మం జిల్లా అన్న. అయితే నీకు ఇట్లా ఎన్టీఆర్ని కలవాలంటే ఒక చెప్పులు వేసుకొని పోవచ్చు. నువ్వు చెప్పు లేకుండా ఎందుకు నడుస్తున్నావు? దేవుడి గుడికి, దేవుడి కోసం పాదయాత్ర చేస్తున్నావు కాబట్టి చెప్పులు లేకుండా పాదయాత్ర చేద్దామని వస్తున్నా. దేవుడు, దేవుడి కంటే ఎక్కువ. ఎన్టీఆర్ నీకు దేవుడి లెక్క కనిపిస్తుందా? దేవుడి కంటే ఎక్కువ అన్న ఎన్టీఆర్ అన్న. ఇప్పుడు దేవుడు అంటే ఫస్ట్ తల్లిదండ్రి దేవుళ్ళు, ఆ తర్వాత నీకు విద్యను ఇచ్చినోడు దేవుడు. మరి ఎన్టీఆర్ దేవుడు అని ఎట్లా అంటున్నావు తమ్మిను? నాకు ఇచ్చిన, నాకు జన్మనిచ్చిన అమ్మ నాన్న కంటే ఎక్కువ అన్న ఎన్టీఆర్ అన్న. అయితే మనము చాలా ఎండ కొడుతుంది, మనం పక్కన నించుని మాట్లాడదాము. ఓకే అన్న. ఒకసారి ఇటు ఇటు పక్కన నించుదామా, ఇట్రా బస్టాప్ దగ్గర. అయితే చూసారుగా గైస్, ఒకసారి వెనుక చూపి చక్క పెట్టు. అయితే హైత్ నగర్ బస్టాప్ దగ్గరికి అయితే వచ్చాడు మనవాడు. ఇటు తిప్పు, ఇటు తిప్పు కెమెరా, ఇటు తిప్పు. అయితే ఖమ్మం నుంచి నడుచుకుంటా నడుచుకుంటా హైత్ నగర్కి అయితే వచ్చిండు అనమాట. ఎప్పుడు పోతున్నావు నువ్వు, ఎప్పుడు రీచ్ అవుతున్నావు? బంజారా తెలుసా, లిల్లు తెలుసా నీకు? జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 35 అన్న. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 35. ఇంతకుముందుకి ఎప్పుడన్నా కలిసినా ఆయనని? లేదన్న, చూసిన ఒక రెండు ఆడేళ్ళ చూసిన అప్పుడే. ఆయన చూసిన రోజు నుంచే పాదయాత్ర స్టార్ట్ చేద్దామని అనుకున్నా, కానీ అప్పుడు కొద్దిగా ఇంటికి ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయినా. ఇక ఎట్లయితే అట్లయిందని చెప్పి మా దేవుడి కోసం ఏదో ఒక రోజు పాదయాత్ర స్టార్ట్ చేద్దాం అనుకుని ఎండాకాలంలో ఎంత ఎండ కొట్టినా ఎంత వర్షం వచ్చినా సరే అన్న బయలుదేరదామని ఎండాకాలమే చెప్పులు లేకుండా దేవుడి కోసం, నా దేవుడి కోసం బయలుదేరినా అన్న. మరి చెప్పులు లేకపోతే నీకు ఈ రోడ్డు సీసీ రోడ్డు మండతలేదా, కాళ్ళకి ఏం కాలేదా? ఎంత కష్టమైన ఎన్టీఆర్ అన్న కోసం ఒకసారి కాళ్ళకాడకు తీసుకురా ఇది పక్కకను. ఏమైనా నీకు ఓ ఆయన ఏ మనిషి వా లేకపోతే ఏంద్రా అయ్యా గంతగానం పక్కన వలిగిపోయినాయి కాళ్ళు. ఖమ్మం కాదురా నీకు? ఖమ్మం, ఖమ్మం పక్కన గోపాయగూడ. లేదు ఎన్టీఆర్ని కలవనీకి నడుచుకుంటూ వచ్చిండలే కానీ. కాదు మరి నీకు ఎవరన్నా టచ్లు ఉన్నారా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ అన్న అక్కడ నుంచి. వాళ్ళు ఫ్యాన్స్ సపోర్ట్ తర్వాత సంగతి బ్రదర్. ఇప్పుడు నీకు ఎవరైతే ఎన్టీఆర్ పిఏ కానీ లేకపోతే అక్కడ స్టూడియోలో ఎవరైనా నీకు టచ్లు ఉన్నారా? లేదన్నా. మరి నువ్వు ఎట్లా అనుకుంటున్నావు, నువ్వు ఇట్లా ఫ్లెక్సీ పట్టుకొని కాళ్ళు నడకని వస్తే నీకు ఆడదాకా నువ్వు పోగలుగుతాను ఎట్లా అనుకుంటున్నావు? ఇక నా గుండె దేరంతో ఒక్కొని బయలుదేరినా నేను కావాలని. ఇప్పుడు పుసుకునే కలవకపోతే పరిస్థితి ఏంది? కలవకపోతే కలిసిందాకా వెయిట్ చేస్తాను అక్కడ. దేవాలయం కాడ దేవుడిని చూసినట్టయినా సరే సంతోషపడతా కాబట్టి ఆ దేవాలయం కాడికి పోతాను పక్క. అయితే మీ తల్లిదండ్రుల కోసం ఏమైనా చేసినావా తమను ఇప్పటి వరకు? తల్లిదండ్రుల కోసం అంటే వాళ్ళని ఎప్పుడు ప్రశాంతంగా చూసుకుంటున్నా, చేసేది ఏం లేదు. వాళ్ళు నాకు జన్మనిచ్చారు. ఇటువంటి పని చేయాలంటే ఫస్ట్ తల్లిదండ్రుల కోసం ఏమైనా చేయాలి. ఎన్టీఆర్ కోసం చేసిన, నేను రామ్ చరణ్ కోసం చేసిన, నాకు ఆళ్ళు దేవుళ్ళు వీళ్ళు దేవుళ్ళు కాదు నా ఆయన, ఫస్ట్ తల్లిదండ్రి దేవుళ్ళు. నీకు ఎందుకు ఇంత పిచ్చి ఎన్టీఆర్ అంటే? ఎన్టీఆర్ అంటే ప్రాణం అన్న. ఎన్టీఆర్ అంటే ప్రాణం. చచ్చిపోదానికి అరే అమ్మ సావుడు ఇదేంద్రా జన్మనిచ్చింది కళ్ళ తల్లిదండ్రి అయితే నువ్వు ఎవరి కోసమో ప్రాణం ఇస్తా అంటావు? ఇది ఎక్కడ కథ నాకు అర్థమైతే లేదు.
కాదు ఎవరన్నా నీకు ఇప్పుడు ఈయన కలిసిండు అనుకో, ఇప్పుడు ఏం ఏం కోరుకుంటావు ఆయనతో? చాలన్నా జన్మధాన్యం అయితే నాకు. ఎవరు ఏం మనిషి విరా జన్మధాన్యం నిలువెత్తి దేవుడిని చూసినట్టుంటది అన్న. ఇక నాకు ఆయన కలిసిన తర్వాత చచ్చిపోయినా పర్లేదు అన్న ఈ జన్మలో. ఆ మాట నాకు రాయన సత్సుడు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం నువ్వు ఏదన్నా చెయ్యి. నాకు అమ్మ నాన్నకంటే ఎక్కువ అన్న ఎన్టీఆర్ అన్న. నాకు జన్మనిచ్చిన అమ్మ నాన్నకంటే ఎక్కువ ఎన్టీఆర్ అన్న. ఒక మాట చెప్తాను, ఇప్పుడు నువ్వు ఖమ్మం నుంచి హైదరాబాద్ ఐదు నగర్ అయితే చేరుకున్నావు, నీకు మధ్యలో ఎవరన్నా టచ్ అయ్యారా? మధ్యలో టచ్ అయ్యారంటే కొంత మన ఫ్యాన్స్ అయితే టచ్ అవుతున్నారు. మరి నువ్వు అన్నం ఏడ తింటున్నావు? అన్నం హోటల్లో తింటున్నా. హోటల్లో తింటున్నావు, నువ్వేం పని చేసావుతామే? నేను ఇక్కడ హైదరాబాద్లో హైత్ నగర్ మన బనానా కంపెనీలో చేస్తాను. ఆస్తి బాగుందా మీకు? ఆస్తి ఏం లేదన్న, చేతుల కష్టం. మరి ఎన్ని రోజులు అవుతుంది నువ్వు ఆడి నుంచి ఎక్కడికెళ్ళిన? 10 రోజులు అవుతుంది. తీటన ఆతామే హోటల్లో తిని రోడ్ల మీద వండు, ఏం తీట పని కాకపోతే ఏందిరా ఇది? ఇక ఆయన కోసం ఎంత కష్టమైనా పడతానా? అరే నువ్వు ఆయన కోసం నువ్వు ఇంత కష్టపడతా అంటున్నావు? నీకు ఇప్పటి వరకు నువ్వు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినావు ఏమన్నా? ఇన్స్టాగ్రామ్ లో అయితే పెట్టినా. ఇన్స్టాగ్రామ్ లో పెట్టినా. వచ్చిందా మీకు ఈ మధ్యాహ్నం వచ్చిందా? కాదురా. ఇప్పుడు నువ్వు ఎట్లా అంటే, ఇప్పుడు కొంతమంది నాయాసుంటే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకు ఒక ఇన్ఫామ్ చేస్తే మేము పెట్టే పోస్టుల వల్ల ఆయన దాకా చేరుతుంది. నువ్వు ఉత్తమ ఫ్లెక్సీ పట్టుకొని టింగురంగా నడుచుకుంటూ వచ్చి ఆ కాళ్ళకు బొబ్బలు పక్కన వలిగేటట్టు చేసుకుంటూ వస్తే ఆయన నీకు ఎట్లా కలుస్తాడో? నువ్వు నడిచినట్టు రుజువైంది. ఇన్స్టాగ్రామ్లో డైలీ పోస్ట్ పెట్టుకుంటున్నా డే బై డే. నేను ప్రతిరోజు 10 రోజులు పోస్ట్ పెట్టుకుంటున్నా ఉన్నా. అది నేను కలిసినా కలవకపోయినా సరే ఆ దేవాలయం కాడికి పోయి ఆయన చూసి. అంటే నువ్వు ఇప్పుడు ఏంటంటే, కొంతమంది ఏంటంటే చాలా మంది ఐర్సాయి ఫోటోలు పెట్టుకొని నేను బండి మీద పోతున్నా, నేను సైకిళ్ళ మీద పోతున్నా, నేను అట్లా పోతున్నా ఇట్లా పోతున్నా, నాకు సహాయం చేయరు అని చెప్పి చాలా మంది పోతురు. సైకిల్ ఏం సహాయం కావాలని నువ్వు ఈయన ఫోటో పట్టుకొని తిరుగుతున్నావు? నాకేం లేదని ఆయన చూడాలి, ఆయన కలవాలి, ఆయనతో మాట్లాడాలి, అదే జన్మదైన. అంతకు మించి ఎక్కడ మనిషి ఉన్నవరని ఆయన నాకు అజీబ్ అనిపిస్తుంది. ఆయన చాలా మంది నాకు అది నాకు పొలంలో ఇట్లా పంచాయతీలు ఉన్నాయి, లేకపోతే నేను సెటిల్ కాలేదు, అది ఇది ఏదో నాకు ఏదో ఆర్థిక సహాయం కావాలి, అది ఇది అంటారు. నువ్వు ఆయన చూసినే చాలంటున్నావు? చాలన్నా, నాకు నిలువెత్తి దేవుడిని చూసినట్టు ఉంటుంది, ఏడికొండ వెంకటేశ్వర స్వామిని చూసినట్టుంటది నాకు. ఇది ఎక్కడ అంటారా? ఇక ఈ దేశంలో ఒక్కొక్కనికి ఒక్కొక్క పిచ్చి అన్న. నాకు ఎన్టీఆర్ అన్న అంటే పిచ్చి. అంతేనా? మరి స్నానం ఏడ చేస్తున్నావు? వచ్చేతో అన్న దాబాలల్లా పెట్రోల్ బంకులన్నా ఫ్రెష్ మొత్తం అక్కడనే స్నానం చేసి అక్కడనే తిని అక్కడనే బట్టలు. నైట్ కూడా నడుస్తున్నా? పొద్దున కూడా నడుస్తున్నావా? మార్నింగ్ 6:00 స్టార్ట్ చేస్తున్నా అన్న, 11 లేదా 12 క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ దాబా ఆగబడితే అక్కడ ఆగి అక్కడ స్నానం చేసి బట్టలు ఉతుక్కొని మళ్ళీ భోజనం చేసి మళ్ళీ అక్కడ ఒక 2 గంటలు పడుకొని సాయంత్రం 4:30 టైం బయలుదేరి బట్టలు అన్నీ జోరుగా వేసుకొస్తున్నావా? ఏమ్మా ఏడా వేళ టాటూ ఎన్టీఆర్ ఈడ కూడా వేపించుకోపోయినా? ఇట్లా ఈడ కూడా ఉంటుందా? నందమూరి రామారావు. నందమూరి రామారావు గీడ వేపించుకోవాలరా? ఈడ వేపించుకోవాలి చెంపల మీద నెత్తికి. గుండె మీద కూడా ఉందా? లేదన్న, వేయించుకుంటారు. ఇది ఎక్కడ కదరా, నాకు సమయం లేదు. తల్లిదండ్రి గుండెలు ఉంటారన్న. అంతేనా? అంటే నేను ఉన్నాను రోజులు నేను వాళ్ళని చల్లగా చూసుకుంటానా? అంతేనా? అసలు నీకు ఈ ఐడియా ఈ ఆలోచన ఎట్లా వచ్చింది నువ్వు ఖమ్మం నుంచి నడుచుకుంటూ రావాలని? ఇక ఆయన కోసం పాదయాత్ర చేయాలనుకున్నా చేసిన. అయితే ఇంకోటి తప్పు అనుకోకు, మా దోస్తులు చాలా మంది సోషల్ మీడియాలో చెప్పారు అనమాట, అరే పలానాడు పలానా నుంచి నడుచుకుంటూ వస్తుంటాను ఆయన ఒకసారి చూడని చెప్పారు. అది నాకు నిన్ననే చెప్పారు. నిన్న నీకు ఫోన్ చేశాను, చౌటుపల్లి ఉన్నాను, చౌటుపల్లి నుంచి ఐదు వరకు రాత్రిలో పూట నడుస్తున్నావు? పొద్దున పూట నైట్ మా నిన్న వెదర్ కూల్ ఉందని చెప్పి నిన్న 1 గంటల దాకా నడిచినా. ఆందోళన గుడి దాచిన నిన్న. మరి రాత్రిగా కాలు పలుగుతుంటే ఎడ చూపించుకుంటున్నావు? దావకాలు ఇప్పటిదాకా ఏం దావకాలు? మరి చెప్పులు వేసుకుని నడిస్తే పుట్టిందిరా మరి అట్లా ఉత్త కాలతో నడుస్తున్నావు? ఫస్ట్ ఆయన దగ్గర పోవాలని, ఆయన చూసిన తర్వాతనే ఆ కాళ్ళ నొప్పులు అని కూడా తగ్గిపోతాయి నాకు. నువ్వేం మనిషి చూడాలన్నా దాని తర్వాతనే ఇదే. అంతేనా? మరి మీ అమ్మ మీద తెలుసా నిజంగా మంచి ప్రశ్న అడిగినా? నాన్నలేడన్న, అమ్మని తెలుసా ఆమెకు? ఏమన్నా కూర బిడ్డ అన్నదా లేకపోతే ఎందుకు రాన్నదా? నేను చిన్న కొడుకు, నువ్వు పెద్ద కొడుకు కాడికి పోయి చూసి రాపోరా అని అన్నది. అంతేనా? మీ అమ్మ కూడా ఫుల్ సపోర్ట్ అన్న అమ్మది. రామారావు అంటే అది ఒక కొంచెం ఉండాలి అతని మనవడు అంటే. కానీ ఇప్పుడు పిచ్చి అనేది ఉండాలి, కానీ ఇంత పిచ్చి ఉండదు తమ్మి. ఎందుకంటే మరీ టూ మచ్ నాన్న, నువ్వు కాలు మళ్ళీ ఉండేది రా.
అయితే ఇప్పుడు ఈయన ఫ్యాన్స్ నీకేమన్నా సపోర్ట్ చేస్తారా? ప్రతి ఒక్క విలేజ్ టు విలేజ్ నాకు హెల్పింగ్ చేసిన ఫుడ్ తీసుకురావడం. హైదరాబాద్ నుంచి ఎవరన్నా కాల్ చేసారా? కాల్ చేసిన అంటే మన అంటే చేసినా ఉంటున్నా పలానా రోజు పలానా కాడికి రాను అది అని చెప్పాను అంటే ఎవరు. ఇప్పుడు ఈ రోజు స్టే ఉంది నీకు? ఈ రోజు స్టే ఇక్కడ స్టే చేస్తాను. ఇక మరి ఎల్బీ నగర్ ప్రెసిడెంట్ లేడా నీకు? యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తెలియదన్నా. ఎవరున్నారు ఎన్టీఆర్ నగర్ లో? తెలియదన్నా నాకు. ఎవరు తెలియదు. ఎల్బీ నగర్ లో ఎవరు లేరా? ఎవరు తెలియదన్నా నాకు. నువ్వేమో ఏంది, నువ్వు ఐదు నగర్లు ఉంటావు, నీకు ఏం తెలియదు అంటావు, నువ్వు ఖమ్మం నుంచి నడిచినట్టు ఏం మనిషి ఉరా నువ్వు? అంటే ఈ అభిమానులు ఎవరు ఏం కథ ఏం తెలియదా నీకు? అప్పుడు చేయడే బ్రో పిల్లవాడు. ఏం తెలియదు, అంతే బయలుదేరినా ఆయన కోసం కలవాలని. అంతేనా? మరి ఎట్లా ఇట్లా అయితే ఈ మధ్యాహ్నం కూడా నడవకరా ఆగమైతావు, పుసుకుని ఎండ దెబ్బ కొట్టింది అనుకో. ఏ టైగర్ రాడు, ఏ టైగర్ రాడు, అర్థమైందా? ఈ తిరిగి 11 అవుతుంది, అరి ఎండల సిగ్గు లేకుండా చెప్పులే కూడా నడుస్తున్నావు. పాదయాత్ర ఎంత దూరమైనా పోతా, ఎంత దూరమైనా వస్తానా దేవుని కోసం? నా దేవుడు పెట్టిండు. హలో 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 ఎడునోరా? మీ ఎల్బీ నగర్ లో మీ మీ దేవుని ప్రెసిడెంట్ ఓడరా ఇడా? మీ ఎన్టీఆర్ దేవుని ప్రెసిడెంట్. అసలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రెసిడెంట్ ఇవ్వలరా ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్? ఎవరు ఆయన పేరేం పేరు? ఆయన నెంబర్ ఉందా నీకాడ? సంతకాక దగ్గర. నువ్వు ఆ నెంబర్ తీసుకొని జరా ఒకసారి నాకు పెట్టురా. ఇవి మనోడు ఖమ్మం కెళ్ళి నడుచుకుంటూ వస్తుండవు పిల్లగాడు. నందిపాటి చూసినావా? నందిపాటి మురళి. చూసినావు? మరి ఏం బిక్తుర్రా మీరు సహాయం చేయరా? ఏం చేసేది ఏం లేదురా, పోయి కల్పియాలే తీసుకుపోయి మీరు కలవంగానే సరిపోతుందా? అది కాలు వలిగినాయిరా, కాళ్ళకు బొబ్బలు వచ్చినాయి, మొత్తం మనిషి మొత్తము జంగవిల్లి వాడు ఆయండు. అన్ని బొబ్బలు వచ్చినాయి, అంత గబ్బు గబ్బు అయింది మొత్తం అంత కథ. కానీ మరి వీడు వెళ్ళి ఇప్పుడు ఐదు నగర్ దాకా వచ్చిండు. ఇగో ఇప్పుడు వాన్తోనే ఉండి వాన్ ముంగడనే మాట్లాడుతున్నారు. మరి ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రెసిడెంట్ ఓరాయి తుర్రో ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నందిపాటి మురళి. మందిపాటి మురళి? నందిపాటి. నందిపాటి మురళి. నందిపాటి మురళి ఆ రాయన సరే ఆ పెద్ద మనిషి ఎవరైతుండో ఆ పెద్ద మనిషి నెంబర్ నాకైతే పెట్టు. సరే ఫోన్ చేయమని లేకపో సంతకాన ఫోన్ చేయమని ఆ నెంబర్ నీకు పెడతా. మీ ఎవరైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉర్రో జర ఈయనకి సపోర్ట్ చేయర్రా. జర పోత పోత మల్లెపూలు ఆ పూలు ఈ పూలు చల్లరు, కాళ్ళ కింద మెత్త మెత్తగా ఉంటాయి. ఏ పూల నడుస్తా? సరే సరే కాదు ఎట్టరా ఇట్లా అయితే మళ్ళా ఎప్పుడు కలుస్తావు ఏం కాదు మళ్ళీ ఆయన లేడీగాడ్ ఆయన ముంబైలో ఉండగా ఇంటికానికైనా పోతున్నా దేవాలయం చూసేస్తా. ఎన్టీఆర్ అన్న వెళ్ళి దేవాలయం అన్న చూసేస్తా. మరి పూలు కొబ్బరికాయలు ఆర్తి కాకపురం అగరబత్తి అగ్గిపేట తీసుకుపోతున్నావా? ఏం లేదన్నా ఆడిపోయిన తర్వాత కొనుక్కుంటా. మరి గుడి అంటున్నావా? సరే అమ్మ ఏ మనిషి నిన్న గుడికాన్నే పూజ. కానీ ఇంత అభిమానాన్ని మాత్రం ఆయన చూసిండు అనుకో ఇక నువ్వు ఏడుకోబోతావు. ఏడుకోబోతావు అంటే పైసల గురించి కాదు దాని గురించి కాదు, కానీ ఒక సోషల్ మీడియాలో అరే పలా నోడు పలా నోడు కోసం ప్రాణం ఇస్తాడు రాబాయ్ అని చెప్పేసి బర్రెలక్క మొత్తం ఆగమైపోయింది పెళ్లి చేసుకొని అట్లా అయింది కథ. కానీ మరి ఇక లాస్ట్ మరి ఆయన కలిసిన తర్వాత నీ ప్రణాళిక ఏంద్రా? ప్రణాళిక కలిసిన తర్వాత చాలు ఇక సంతోషం. అదే అరటి పనులు పని చేసుకుంటావా? ఇక అన్న ఒక దారి చూపిస్తున్నావు ఆ దారిలో ఉంటా. ఇక అన్న అయితే నాకైతే అన్యాయం అయితే చేయడు, నాకంటూ ఒక దారి చూపిస్తా. సినిమాలో అయ్యే విలన్ గా చేసిన విలన్ క్యారెక్టర్ చేసిన గుండూరు కారణంలో చేసిన అన్న సెకండ్ హాఫ్ లో ఉంటాను నేను. గుండూరు జుట్టు అమ్మా కొప్పు పెట్టిండు వీడు గుండూరు కారం విలన్ షూటింగ్ చేసిన సెకండ్ హాఫ్ లో ఉంటా. ఎన్ని సినిమాలు చేసినావు? గుంటూరు కారం చేసిన, సలార్ చేసిన, సలార్ 2 చేసిన, దేవర కూడా 3 రోజులు చేసిన.
ఎన్టీఆర్ సినిమా రామోజీ ఫిలిం సిటీలో. మరి ఎన్టీఆర్ సినిమాలో చేసిన అంటున్నావు, ఆయన కలవలేదురా? కలిపిలే, ఇక అంటే ఇక అక్కడ ఫోన్ సెల్ ఉండదు అన్న. ఇక్కడ నువ్వు విలన్ రోల్ చేసినప్పుడు కలవాలనే, విలన్ రోల్ చేసినప్పుడు కలవాలి, కానీ ఇక అక్కడ ఎంట్రీ ఉండదు ఫోన్స్ అని చెప్పి ఇక ఆఫ్ చేసి అయిపోయినా నేను కూడా, ఎందుకు ఇక వాళ్ళని బదిలాడడం అని చెప్పి సొంత ప్రయత్నంతో బయట. నువ్వు నాలుగు సినిమాలు చేసినవరా, మంచి మంచి సినిమా, సలారా అంటే ఎవరిది అది? ప్రభాస్. ప్రభాస్ సినిమా చేసినావు, ఇంకెవరిది? ఎన్టీఆర్. ఇంకా మహేష్ బాబు. మహేష్ బాబు మంచి మంచి మొగోళ్ళ సినిమాలు చేసినావు, నీకు ఈయన కలిపి ఆలు కలిపేయలేరు? అరే నాయన, నువ్వు ఈ చెప్పు లేకుండా కాలు హలో సార్. అంటే మహేష్ బాబు మూవీ కూడా రెండు కాళ్ళకి డ్యామేజ్ అయింది, ఒకటే కాల డ్యామేజ్. మరి హాస్పిటల్లో చూపించుకుంటున్నావా? ఆయన కలిసిన తర్వాత ఆటోమేటిక్ తగ్గిపోతాయి అన్న నాకు. అరే అమ్మ, ఇది ఏం మంచిదిరా నువ్వు? ఇక అంతే అన్న, ఇక ఇప్పుడు పాదయాత్ర చేశారు కదా అయ్యప్ప స్వామి గుడికి, 41 రోజులు చేస్తారు దీక్ష. అయ్యప్ప స్వామితో పోలుస్తున్నావా? అయ్యప్ప స్వామితో. ఎందుకంటే వాళ్ళు చేస్తారు కదా అన్న పాదయాత్ర, వాళ్ళకి ఎన్ని బొబ్బలు వచ్చినా సరే, ఎన్ని కాలు పడినా సరే, ఆ దేవాలయం గుడి కాడికి పోయినప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళకి తగ్గిపోతుంది కాబట్టి, నేను కూడా ఎన్టీఆర్ అన్న కోసం ఎంత దూరం పోయినా సరే దానికి తగ్గిపోద్దని నమ్మకం అన్నయ్య. నీకు తగ్గుతాయి అని పక్క, ఆయన వచ్చి నేను కలిస్తే తగ్గుతాయి పక్క. నాకు ఇక నొప్పులు అనేది ఉండదు అన్న, నాకు ఇక సంతోషం చాలు. కలిసి ఆయనతో మాట్లాడాలి, ఆయనతో చూడాలి. ఆయన అసలు మరి మీ అమ్మతో రోజు టచ్ లో ఉంటున్నావా? మరి మాట్లాడుతున్నావా? ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాను అమ్మ. మీ అమ్మ మంచిగా సరే మంచి ఉన్నావా బిడ్డ, తిన్నావా బిడ్డ అంటుందా, లేకపోతే కలిసినవా బిడ్డ అంటుందా? తిన్నావా, మంచిగా ఉన్నావా అని అడుగుతున్నా. చూస్తురా గాయస్, ఒక్కొక్కనికి ఒక్కొక్క పిచ్ ఉంటుంది. ఈ పిచ్చోనికి ఇంక డబుల్ పిచ్ ఉంది. ఆ పిచ్ మరి ఎట్లా ముదురుతుందో, మరి ఎట్లా తక్కువ అవుతుందో మీరే చెప్పాలి ఒకసారి కామెంట్ రూపంలో. అభిమానం అనేది ఉండాలి, ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. ఆ పీకల మీద తెచ్చుకోవద్దు, ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. వీడికి అంటే ప్రాణం మీద తెచ్చుకుండా అయితే నేను అనను. ఇట్లా ఎండకు తిరిగితే మంచి మంచి కూడా ఆగమవుతుంటారు ఆయన ఇండ్లలో ఉండి. ఫ్యాన్లు నడవక, కూలర్లు నడవక, అల్ల కల్లోలమై ఇట్లా పిట్టెల లెక్క కొట్టుకుంటున్న ఈ రోజులలో వీడు ఎండకే నడుచుకుంటూ వస్తుండే. ఎక్కడి నుంచి? ఖమ్మం నుంచి. ఖమ్మం పక్కన గోపాయగూడెం గ్రామం, 260 కిలోమీటర్లు. ఈరోజు 10 రోజులు అవుతుంది వాళ్ళకి. 10 రోజులు, 10 రోజుల నుంచి రోడ్ల మీద, హోటల్ మీద కానీ మసీద్ మీద సోనా అంతేనా? చూసారు కదా, ఇక ఇసంటోళ్ళని మార్చాలంటే ఇక మళ్ళీ ఎన్టీఆర్ రావాలి, పెద్ద ఎన్టీఆర్ రావాల్సి వస్తుంది. పెద్ద ఎన్టీఆర్ పోయిన చిన్న ఎన్టీఆర్ అండి, మా దేవుడు ఉండి చాలన్న మాకు. దేవుడు ఏం కథను సరే ఉంటుంది, ఉండాలి అభిమానం అనేది ఉండాలి. కానీ ఇంత అభిమానం ఉండదు రా నాయన, మితిమీరిన అభిమానం ప్రాణానికే ప్రమాదం రా. ఎంత ప్రాణమైనా ఏం కదా నాయన కోసం, ఆయన కోసం ప్రాణం యుద్ధానికి రెడీ అయ్యాము. అంతేనా? రోజు ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నాను? రోజుకి 25-20 కిలోమీటర్లు అన్న. పొద్దున 10, సాయంత్రం 10. ఇక వీలుంటే 2 కిలోమీటర్లు. ఇక ఏడ పెట్రోల్ బంక్ ఉంటే ఆడ స్టే చేస్తున్నాను. పెట్రోల్ బంక్ రోజు 20-25-30. 25-30 నిన్న మొన్న కొద్ది వెదర్ కూల్ ఉంది కాబట్టి చౌటుప్పల నుంచి కొట్టినా 30 దాకా కొట్టినాను. నిన్న ఇవాళ దాకా మంచి కొద్ది పర్లేదు. ఒక 2 రోజులు చూసారు కదా, ఎల్బీ నగర్ నుంచి మీకు ఈ సరూ నగర్, దిల్సుఖ్ నగర్, మళ్ళీ మలగపేట, బంద్రా హిల్స్, జూబ్లీ హిల్స్, ఎన్టీఆర్ అభిమానుల ద్వారా ఇక వీడు వస్తుండో జరా చూసుకోరు. జరిగా మీరు ఏం చెప్తారో, ఎట్లా సంభాషించారో సంభాషించరు. మళ్ళీ మీకు నన్ను అప్రోచ్ అయ్యిందా మరి ఆయన పిఏలు అంటే? ఎవరు అప్రోచ్ కాలేదన్న, మా ఖమ్మం టౌన్ ప్రెసిడెంట్ కాల్ చేసి నువ్వు పాదయాత్ర ఆఫ్ చేసి ఇంటికి వెళ్ళిపోమ్మా, నేను కల్పిస్తా, నీ కాలు బాగాలేదు, హెల్త్ బాగాలేదు అని చెప్పిండు. అయినా సరే నేను ఎవరిని నమ్ముకొని రాలేదన్న, నన్ను నేను నమ్ముకొని వచ్చిన, నేను చేరుకోవాల్సిన గమ్యాన్ని మట్టుకొని నేను చేరుకుంటా అన్న కలిసి. పైసలు ఎట్లా వస్తున్నాయా నువ్వు అరటి పనులు పని చేస్తాను? నెలకి శాలరీ అన్న, నాకు నెల జీతం వచ్చింది. అది 10 రోజుల నుంచి ఎంత ఖర్చు అయింది నీకు? నాకు 10 రోజులకి రోజుకి వచ్చేసి 500-600 ఖర్చు అయితే అన్న, భోజనం విషయంలో, టిఫిన్ విషయంలో. అంతే, ఒక 6,000 ఖర్చు పెట్టినావు అంతే ఇప్పుడు వరకు? అంతే. 10 రోజులు పని డుమ్మా, 6,000 పోతే అన్న దేవుని కలిసిన సాలి. డ్యూటీ దేవుంది అన్న, డ్యూటీ పోయి. అరే నువ్వు అమ్మ, ఆ దేవరా సినిమా షూటింగ్ ఎన్ని రోజులు చేసినావు రా షూటింగ్? 3 రోజులు అన్న. 3 రోజులు ఆయన లేడా? నువ్వు విలన్ అన్నప్పుడు హీరోని కొట్టుడు ఉన్నాడు. మరి అప్పుడు ఎందుకు కలవలే? చూసినావు, ఆ రోజు చూసినా సంతోషపడ్డా. ఇవాళ కలిసి ఇంకా ఆనందం పడాలని. కలిసి చెప్తావా సార్, నేను ఆడ దేవరా షూటింగ్లో నేను అనుకున్నా, నీ ముంగటున్నా పక్కనున్నా అని చెప్తావా? చెప్పకూడదు కదా అన్న. ఇక ఆయన అంటే అభిమానం అన్న, ఆయన కోసం అంటే దూరమైన పోతా, ఈ కాళ్ళ నొప్పులు కాదన్న. ఇక వీడు ఎన్ని మాటలు చెప్పినా కానీ వీడియో లాగ్ అవుతుంది తప్ప ఇంకా వేరే ముచ్చట అయితే లేదు. దేవుడు 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 అంటున్నా, మరి అంతగానో ఏం పెట్టిన ఆయనకి, ఇక మీరే చెప్పాలి. చూస్తూనే ఉండండి గాయస్, ఈ ఇసంటోని ఏమంటారో మీరే కామెంట్లు అయితే చెప్పుర్రి, తప్పుగా మాత్రం కామెంట్ చేయకుర్రి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది కదా, వీని కూడా ఒక పిచ్చి ఉన్నది. ఆ పిచ్చిని ఏమంటారో ఒక మీరైతే కామెంట్లు అయితే చెప్పారు. ఓకే, లవ్ యూ గాయస్.